ఆలోచన తప్పితే ఒక రాజకీయ నాయక నాయకుల్లాగా ప్రసంగం చేయదలుచుకోలేదు. ఆలోచించి నేను ప్రసంగం చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఒక ఆవేదనతోటి మన మనసులో ఉంచి వచ్చిన మాటలు అధ్యక్ష. ఇది ఆర్ఎన్బి ఆర్ఎన్బి సార్ సార్ నిజంగా చెప్తున్నా, పోయినసారి కూడా చెప్పిన ఆర్ఎన్బి మునుగోడు చండూరు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్స్ రోడ్స్ పనులన్నీ ఆగిపోయి స్టాండ్ స్టిల్ ఉన్నాయి. నేను ఉదాహరణకు చండూరు పట్టణంలో మునుగోడు నియోజకవర్గంలో మునుగోడులో డ్రైన్ కానీ రోడ్స్ చేయమంటే కాంట్రాక్టర్లు నేను రాత్రి ఎస్సీ గారితో మాట్లాడితే సార్ ఏం చేయాలి సార్, బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియదని చెప్పి చేయమంటున్నారు. ఆ పెండింగ్ బిల్స్ కోసం తిరిగి తిరిగి ఆపేసిండ్రు. బ్లాక్ లిస్ట్ చేయమని మీరు చెప్తుండ్రు సార్. ఒకరినో ఇద్దరినో బ్లాక్ లిస్ట్ చేయొచ్చు, వందల మందిని వేల మందిని ఏం బ్లాక్ లిస్ట్ చేస్తాం సార్? డబ్బు ఇవ్వండి, ఎట్లా పనిచేస్తారు సార్ కాంట్రాక్టర్లు? ఎవరు పనిచేస్తుంది ముందుకొస్తలేరు. కొత్త టెండర్ సంఘం దేవుడు ఎదురుగు ఎగ్జిస్టింగ్ టెండర్లు వర్కులు ఏడు కాడికి ఆగిపోయి ఉన్నాయి. చిన్న చిన్న 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయల బిల్లులు లేక చండూరు మునుగోడు ప్రాంతంలో రోడ్లు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ సంవత్సరం 1.5 ఇయర్ ఎట్లా సార్ ఇది? ప్రభుత్వం అసలు పారదర్శకంగా పేమెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయిన తర్వాత ఎట్లా పనిచేస్తాం సార్? ఎట్లా అభివృద్ధి సాధ్యమవుతుంది? ఒకసారి మీ ఆలోచన చేయండి సార్. మీరు సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకొని నిన్న మన మంత్రి గారు చెప్పినప్పుడు రోడ్స్ వేస్తున్నారు సార్, అంతకుముందు డబుల్ రోడ్స్కి ఇట్లా బ్రహ్మాండంగా చేసిండ్రు. కానీ ఎగ్జిస్టింగ్ వర్క్స్లో పేమెంట్స్ లేవు, క్లారిటీ లేదు, ఎప్పుడు ఇస్తారో చెప్తలేరు. బడ్జెట్లోనేమో పెట్టిన ఇప్పుడు బడ్జెట్లో పద్ధతులు అన్నీ గ్రాంట్ అవుతుంది. బడ్జెట్లో పెట్టినవన్నీ ఖర్చు పెట్టలేరు. బడ్జెట్లో లేని అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ఖర్చు పెట్టారు. అటువంటి అప్పుడు ఈ పద్ధులు ఎందుకు, సమావేశాలు ఎందుకు, ఈ బిల్లులు ఎందుకు? ఇది అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టు చేసేటట్టయితే బడ్జెట్లో అలోకేషన్ చేసిన పైసలు కూడా ఏ వర్క్లో పెట్టినో వాటి ఖర్చు పెట్టకుండా మధ్యంతరంగా ఏది పడితే అది వర్కులు తీసుకొచ్చి వాటికి పేమెంట్స్ ఇస్తున్నారు. అటువంటిప్పుడు ఈ సమావేశాల్లో మన గ్రాంట్స్ డిమాండ్స్ ఎట్లా అధ్యక్ష? ఇది నిజం అధ్యక్ష, నేను నిరూపిస్తా మీకు. నేను చెప్తున్నా ఇది ఆవేదనతో చెప్తున్నా, నేను ప్రభుత్వాన్ని నిందిస్తలేను. సరిప్పుడు వారికి ఎక్కడైనా బడ్జెట్లో పెట్టిన అంత ఖర్చు కావట్లేదు అట్లేదని ఉంటే వారు చెప్పమనండి సార్, సభ దృష్టికి తీసుకురమ్మానండి, దానికి ఏం అభ్యంతరం లేదు సార్. కానీ ఈ సమావేశాలు ఎందుకు, ఎంత వేస్టు అని అనడం మాత్రం భావ్యం కాదు సార్. దయచేసి వారు మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్. సైదిరెడ్డి గారు మరి మీరు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడడం అది అది కాదండి, పద్దుల మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీరు రాజ్ గోపాల్ రెడ్డి గారు అన్న నీకు ఇచ్చిన దాంట్లో వేస్ట్ చేసిన టైం ఇవ్వండి నాకు చాలు. రాజ్ గోపాల్ రెడ్డి గారు ఒకరు, సైదిరెడ్డి గారు సమలే అవసరం లేదన్నప్పుడు ఇక మీరు మాట్లాడడం ఎందుకండి ఇక్కడ? ఐఎమ్ సారీ, సభను మీరు అఘోరపరిచే విధంగా మాట్లాడితే ఐ డోంట్ అలౌ. సమావేశం ఎందుకన్నా తర్వాత ఎట్టండి ఈ పవిత్ర సభను పట్టుకొని ఆ విధంగా మాట్లాడతారండి మీరు? మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. కానీ సభలే అవసరం లేదు, సమావేశం అవసరం లేదంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ప్లీజ్ రాజగోపాల్ సార్. అధ్యక్ష సార్, ఈ మేజర్ ఇరిగేషన్ గురించి కూడా ఆ సబ్జెక్ట్ క్లోజ్ చేయండి సార్. రోడ్స్ మీ మంత్రి గారు మీరే చూడండి, నేను చెప్పింది కరెక్టే కాదు, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం ఇస్తలేరు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి పరిస్థితిని, అర్థం చేసుకొని గ్రౌండ్ రియాలిటీ రిపోర్ట్ తెచ్చుకొని మీరే యాక్షన్ చేయండి. అదేవిధంగా అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే అధ్యక్ష, ప్రాజెక్టులకు వ్యతిరేకం ఎవరు కాదు అధ్యక్ష. నాకు ఎంత బాధ అంటే అధ్యక్ష, మీరు ఇది వినాలి, దయచేసి నా రిక్వెస్ట్ గవర్నమెంట్ తీసుకుపోవాలి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలని ముఖ్యమంత్రి గారు కల సాకారం కావాలని, కోటి ఎకరాల మాగానికి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆలోచన చేసి పెట్టారు. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గంలో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో శివనగూడెం రిజర్వాయరు, కిషిరాంపల్లి రిజర్వాయర్లు ప్రజలు నడుస్తున్నాయి అధ్యక్ష. ఆ ముంపు గ్రామాల ప్రజలు వాళ్ళు త్యాగం చేస్తున్నారు, వాళ్ళు ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు. భూములన్నీ ఇచ్చేసిండ్రు, అమౌంట్ వచ్చింది, ఎప్పుడు 5 ఏళ్ళ కింద కన్సెంట్ ఇస్తే ఇప్పుడు సంతకం పెడుతారు. ఇప్పుడు 30 లక్షల రూపాయలకు ఎకరం, వాళ్ళకు వచ్చేది 5 లక్షల రూపాయలకు ఎకరం. 5 ఎకరాలు ఉన్న రైతు గవర్నమెంట్కు 25 లక్షలు వస్తే
బయట పోయి కొనుక్కుందామంటే ఒక్క ఎకరం రావడం లేదు. అయినా పాపం వాళ్ళందరూ భూములు ఇచ్చేసిన అధ్యక్ష, కనీసం ఆ గ్రామాల ప్రజలు నర్సిరెడ్డిగూడెం, వెంకపల్లి తండ లక్ష్మణాపురం అనే గ్రామాల ప్రజలు పోలీస్ దిగ్బంధంలో 3 నెలల నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను నన్ను పోనిస్తలేరు. ఊరు చుట్టూ ఒక్క ఊరు చుట్టూ 300 మంది పోలీసులు అధ్యక్ష, R&R కంప్లీట్ చేయలేదు, భూములు తీసేసుకుండ్రు, ఎక్కడికి పోయి ఉండాలి సార్, మేము ఏం చేసుకోవాలి, వాళ్ళకి ఇక్కడ డిసైడ్ కాలేదు, R&R ఎంత ఇస్తుందో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఏం పని చేయాలో తెలియదు. మరి ఇప్పుడు 300 మంది పోలీసులను పెట్టి ప్రాజెక్ట్ చేస్తున్న అధ్యక్ష, అసలు సోర్స్ ఆఫ్ వాటరు డిండి లిఫ్ట్ ఇరిగేషన్కు పాలమూరు నుంచి ఏదుల నుంచా ఎక్కడి నుంచి రావాలి ఇంకా డిసైడ్ కాలే, 20% వర్క్ కాలే 6 సంవత్సరాల్లో. ఇప్పుడు అంతమంది పోలీసులను పెట్టి బలవంతంగా బెదిరించి ఆ రిజర్వాయర్ ఇంకా 6 సంవత్సరాలు 5-4 సంవత్సరాలు పడుతుంది. ఈ బడ్జెట్లో పెట్టిన ఫండ్స్ చూస్తే 4-5 ఇయర్స్ మినిమం పడతాయి. పాపం రాత్రి పగలు బయటకు వెళ్ళనియకుండా, రాత్రిపూట బయటకు లేడీస్ బయటకు పోకుండా నేను స్వయంగా ఆ 4 గ్రామాలు తిరిగి వస్తే మొత్తం మహిళలు ఏడుస్తున్నారు అధ్యక్ష, ఇదేం తెలంగాణ, ఎవరి కోసం వచ్చింది సార్ పోలీసుల నిర్బంధంలో, మా మీ ఊరు మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా మమ్మల్ని బయటకు పోనిస్తలేదని చెప్పి మా లక్ష్మణాపురం మహిళలందరూ ఏడుస్తున్నారు సార్. రాత్రి 12 గంటలకు వచ్చి మా ఇంటి ముందర కూర్చున్నారు 50 మంది మహిళలు డీసీఎం వ్యాన్ వేసుకొని. అదే ఈ ప్రభుత్వము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి జగదీశ్వర రెడ్డి గారికి నేను ఫోన్ చేసి చెప్పినాను, ముఖ్యమంత్రి గారు చెప్పండి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, కానీ పోలీసులను బట్టి వాళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బలవంతంగా పోలీసులను పెట్టి ఒక కాంట్రాక్టర్కు మిషన్ల కాపలా ఉండి పని చేయించడం ఏంది? ఒక్కసారి మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు కూడా ప్రభుత్వం తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ అధ్యక్ష, 100,00,000 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ప్రాజెక్టులు చేస్తున్నారు, మరి అది పారదర్శకంగా ఎవరికి ఏ విధంగా పోతున్నాయి, ఎట్లా చేస్తున్నారు అనేది నాకు తెలుసు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి అధ్యక్ష, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మైనర్ ఇరిగేషన్ గురించి మాట్లాడాలంటే, ప్లీజ్ కంక్లూడ్. అయిపోయింది సార్, అయిపోయింది. మైనర్ ఇరిగేషన్ గురించి, మిషన్ కాకతీయ బ్రహ్మాండంగా జరిగింది సార్, అది చాలా రోజుల తర్వాత అది పెద్ద ప్రోగ్రామ్, మ్యాసివ్ ప్రోగ్రామ్. మిషన్ భగీరథ లాగానే మిషన్ కాకతీయ కూడా బ్రహ్మాండంగా జరిగింది సార్, కానీ ఇంప్లిమెంటేషన్ విషయానికి వచ్చేసరికి లొసుగులు, కొందరేమో మేనేజ్ చేసి తప్పుడు బిల్లులు తీసుకొని డబ్బులు తీసుకుంటారు, పని జరగదు. కొందరేమో పని చేసిన వాళ్ళకు సంవత్సరాల తరబడి బిల్లు. మంత్రి గారికి మీ దృష్టి నేను తీసుకొచ్చేది ఏంటంటే చాలా అవకతవకలు జరిగినాయి. మిషన్ కాకతీయ అనే ఆలోచన గ్రౌండ్ వాటర్ని పెంచినందుకు ప్రభుత్వం చేసి ముందుకు పోయేది చాలామంది ఆలోచన, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం పరిస్థితి అది ఉంది. ఇప్పటికైనా కొన్ని ఒడిదుడుకులు ఉన్న దగ్గర ప్రభుత్వం సరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ అధ్యక్ష, మా చండూరు మండలంలో అయితే వెల్మకర్ణ ఫీడర్ ఛానల్ అని 2 సంవత్సరాలే ఆ ఏఈకి డిఈకి మాట్లాడుతుంటే చిన్న అధ్యక్ష, ఒక్క ఫీడర్ ఛానల్, ఒక్క చెక్ డ్యాము 10 ఊర్లు 20 ఊర్లు ఎంత లాభం అవుతుంది అధ్యక్ష వాళ్ళకైతే. నేను చెప్పి ఇక మరి చిన్న పని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, ఎందుకో మరి ఎందుకు ఈ చిన్న చిన్న పనుల మీద ఈ మైనర్ ఇరిగేషన్ పనులు అయితే ఏదవుతాయి అధ్యక్ష? అదే అధ్యక్ష, మా నల్గొండ జిల్లా ప్రజలు కూడా అధ్యక్ష ప్రభుత్వానికి మీ దృష్టికి ఒక మాట తీసుకొస్తున్న అధ్యక్ష, కాళేశ్వరం అద్భుతం చేసినామని ముఖ్యమంత్రి గారు చెప్తుంది చాలా సంతోషం అధ్యక్ష, గోదావరి జలాలను తీసుకొచ్చి. కానీ నల్గొండ జిల్లా ప్రజలు ఏం పాపం చేసినని చెప్పి శ్రీశైలం సొరంగ మార్గం ద్వారా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే దాదాపు 500,000 ఎకరాలకు 7 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఉదాహరణకు ఉదయ సముద్రం ప్రాజెక్టు 2014 నాటికి 95% కంప్లీట్ అయింది, 5% కంప్లీట్ చేస్తే 100,000 ఎకరాలకు మున్గోడు నియోజకవర్గానికి 50,000 ఎకరాలు, నకరికల్ నియోజకవర్గానికి 50,000 వచ్చేది. ముఖ్యమంత్రి గారు చెయ్యొద్దని ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకో ఎవరు చెప్తారో ముఖ్యమంత్రి గారు, కానీ 100,00,000 కోట్లు కాబట్టి కాళేశ్వరం చేసిన మనిషి తను అనుకుంటే ఒక 2 కాంట్రాక్టర్ పని చేయకపోతే సొరంగం తీసిపడేసి కొత్త కాంట్రాక్టర్ని పెడితే 7 ఏళ్ళలో అధ్యక్ష ఒక 2,000,000 కోట్లు ఖర్చు పెడితే 500,000 ఎకరాలకు నల్గొండ జిల్లా మొత్తం సస్యశ్యామలం అయ్యేది. మరి ఎందుకు చేయట్లేదు, ఎందుకు పట్టించుకుంటలేదు ప్రభుత్వం? ఎప్పుడు చూసినా మనం కాళేశ్వరం గురించి మాట్లాడతాం, ఇంకో ప్రాజెక్టు గురించి మాట్లాడతాం, కొత్త కొత్త ప్రాజెక్టులు ఎన్నో స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ జరుగుతున్న ప్రాజెక్టుల మీద ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపిస్తలేదు? ఏం సార్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ళుండి కూడా అధ్యక్ష, లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఇంకొకటి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కట్టే ప్రాజెక్టు సంగమేశ్వర్ దగ్గర మరి ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఒకవేళ ఆ ప్రాజెక్టుకి ఇట్లా ఆపకపోతే, శ్రీశైలం నారాయణ సార్ డ్యాంలకు నీళ్ళు రాకపోతే మొత్తం దక్షిణ తెలంగాణ అంతా ఎడారిగా మారుతుంది.
ప్రభుత్వం మరి తెలిసి నిద్రపోతుందా, నిద్రపోయినట్టు నటిస్తుందా, మన ముఖ్యమంత్రి గారు తిరిగి జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్ట్లు అవార్డ్ అయ్యి పనులు కూడా నడుస్తున్నాయి అధ్యక్ష, దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. మరి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు మంచి మిత్రులు, మరి పిలిచి శాల్వా కప్పిండు, మాట్లాడిండు, కాళేశ్వరం ఓపెనింగ్ కూడా వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా పోయొచ్చురు, కానీ ఈ దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలకు శాపం అటువంటి ఆ ప్రాజెక్టు కడితే మా పరిస్థితి ఏంది అధ్యక్ష? ముందే మాది ఫ్లోరైడ్ ఏరియా, మునుగోడు, దేవరకొండ ఇటువంటి ప్రాంతంలో అటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఏపీ గవర్నమెంట్ కడితే మాత్రం భయంకరంగా ఉంటుంది పరిస్థితి అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం వెంటనే సభ ద్వారా చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అష్యూరెన్స్ ఇవ్వాలి. ఒక్క బొక్క ఒక్క చుక్క నీళ్ళు కూడా మేము పోనీయము, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగనివ్వం, బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. సైదిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంచి రోడ్లు, భవనాలు మన ప్రగతికి చిహ్నాలు భావిస్తూ ఉంటాం అధ్యక్ష. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు అంటే ముందు కనపడే రోడ్లు, బిల్డింగ్లే. అయితే ఈ రోడ్లు మన 2014 తర్వాత మనం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ రోడ్ల అభివృద్ధికి తీసుకున్న చర్యల్ని తెలియజేయవలసిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మంత్రి గారికి సభాముఖంగా ఒక ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. మా దగ్గర మట్టపల్లి దగ్గర ఒక వారధి, ఒక బ్రిడ్జ్ కట్టినాం అధ్యక్ష, ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో. అది 2014 తర్వాతనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది, దానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో ది ఫారెస్ట్ వల్ల కొద్దిగా ఆగితే మంత్రి గారి దృష్టి తీసుకపోతే 9 రోజుల్లోనే అప్రోచ్ రోడ్డుకి మనీ శాంక్షన్ చేసి దాంతోపాటు రోడ్డు ఫాస్ట్గా అయ్యేటట్టు ఆ బ్రిడ్జి కూడా ఓపెన్ చేసుకున్నాం అధ్యక్ష. దానికి సభాముఖంగా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసినాం అధ్యక్ష. అట్లనే దాంతోపాటు మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు మరియు రైస్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. దానికోసం మాకు ఒక స్కిల్ సెంటర్ పెట్టమంటే ఇమీడియట్గా ఒక వారం రోజుల్లోనే స్కిల్ సెంటర్ కూడా ఎన్ఈసి ద్వారా ఓపెన్ చేసుకున్నాం. దానికి ఒకటి ఏంటంటే మంత్రి గారి దృష్టి తీసుకుపోయేది, దయచేసి మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలకి మరియు రైస్ ఇండస్ట్రీకి సంబంధించిన ఉద్యోగాల కల్పన కోసం ఇది కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని, నాక్ ద్వారా పెట్టాలని మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ కొత్త జిల్లా కేంద్రాలలో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టినాం, జిల్లా పోలీస్ ఆఫీసుల నిర్మాణం చేపట్టినాం. వాటి యొక్క స్థితిగతులు కూడా మంత్రి గారు సభకు తెలవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగనే ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంపొందించే విధంగా, అంటే ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ అని పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారు చెందుతా ఉంది అధ్యక్ష. అయితే ఆ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల నిర్మాణం ఎంతవరకు పూర్తయింది తెలియజేయవలసిన కోరుతా ఉన్నాం. అట్లనే ఒక చిన్న అభ్యర్థన అధ్యక్ష, ఏంది మీ ద్వారా ఏంటంటే ఈరోజు బిల్డింగ్లు కంప్లీట్ అవుతా ఉన్నాయి, దానికి దయచేసి ఒక అటెండర్ని కానీ ఒక వాచ్మెన్ కానీ అవుట్సోర్స్ ద్వారా ప్రొవైడ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అది కాకుండా ఇప్పుడు అమరుల, మన తెలంగాణ పోరాటంలో అమరుల గౌరవ స్మారకార్థం హుస్సేన్ సాగర్ నడిబొడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం యొక్క వివరాలు తెలుపుతుందిగా మంత్రి వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇది కాకుండా మా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అధ్యక్ష, మేళ్ల చెరువు నుంచి చింతలపాలెం దాకా రోడ్లో మెయిన్ రోడ్డు మధ్యలో ఒక చిన్న అండర్ పాస్, రైల్వే అండర్ పాస్ ఒకటి, అది నిర్మాణ దశలో ఉంది అధ్యక్ష. చాలా సంవత్సరాలైంది, 700 మీటర్ల రోడ్డు పొలం నుంచి వేసినాం ప్రస్తుతానికి, అంటే గుంతలు పడతా ఉంది. మీ అందరికీ తెలుసు మేళ్ల చెరువు తిరణాలంటేనే రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ తిరణాలు అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఎవ్రీడే 5 రోజులు 2-3 లక్షల మంది జనాభా వస్తారు అధ్యక్ష. అట్లాంటి దగ్గర ఈ అండర్ పాస్ లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం బతిలాడుకొని గుంతలు పుడుచుకున్నాం అధ్యక్ష. దయచేసి అండర్ పాస్ నిర్మాణం ఎక్కడ ఎంతవరకు వచ్చిందో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అది కాకుండా ఇంకా ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్, నేను కెనడాలో ఉండి వచ్చిన అధ్యక్ష, మా దగ్గర ఆర్సీఎంపీకి పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉండేది, అంటే ఒక అభివృద్ధి చెందిన దేశంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్. ఈరోజు హైదరాబాద్ లాంటి మెట్రోకి ఎంత అవసరం అంటే, ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయంటే దానికి కారణం ఈ సేఫ్ సిటీ అనే అధ్యక్ష. అయితే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం నిజంగా మనం ఒక మణిహారంలాగా ఉంటుందని అనుకుంటున్నాను అధ్యక్ష. దాని నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు ప్రారంభోత్సవం చేసుకుంటామో తెలియజేయవలసిగా కోరుతామని అధ్యక్ష. అట్లనే ఇప్పుడు కోదాడ నుంచి జడ్చర్ల దాకా ఒక హైవే నిర్మాణం అవుతుంది అధ్యక్ష, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ మీద నుంచి. అయితే హుజూర్ నగర్లో పొట్టి శ్రీరాములు సెంటర్ దగ్గర నుంచి
మట్టపల్లి వారధి వరకు. ఎందుకంటే హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ బోర్డర్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, మా దగ్గర రైస్ మిల్లులు సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. దానివల్ల ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందో, ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ట్రాఫిక్ ఎంత ఉందో, హుజూర్నగర్ నుంచి మట్టపల్లి ట్రాఫిక్ కూడా అంత పెరిగింది అధ్యక్ష. అందుకని ఆ రోడ్డు కూడా వరదల వల్ల కొద్దిగా బాగాలేదు. దాన్ని దాని డబుల్ లైన్ నుంచి 4 లైన్కి 23 కిలోమీటర్లు 4 లైన్కి చేస్తే ఆంధ్రాకి తెలంగాణకి చాలా రోడ్ డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అధ్యక్ష. దయచేసి దానికోసం కూడా ప్రణాళికలు చెప్పాలని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి, ఇట్లనే నేరేడు చెర్ల నుంచి దామరచెర్ల ఓయా జానపాడు దర్గా అధ్యక్ష, అందరికి తెలుసు అధ్యక్ష జానపాడు దర్గా అంటే ఈ రాష్ట్రంలో ఫేమస్ దర్గాలలో ఒక జానపాడు సైదుల దర్గా అధ్యక్ష. ఎందుకంటే నా పేరు కూడా సైదులు అక్కడి నుంచే వచ్చింది అధ్యక్ష. 30-40 వేల ఓట్లు ఆ సైదులు ద్వారా పేరు మీద ఉంటాయి అధ్యక్ష. కాబట్టి ఆ జానపాడు దర్గాకు పోయే రోడ్డు కూడా నేరేడు చెర్ల నుంచి జానపాడు దామర చెర్లకు పోతే అక్కడి నుంచి కూడా మనం మా ఆంధ్రాకి చాలా దగ్గర, అంటే సిమెంట్ ఫ్యాక్టరీలకు కానీ రైస్ ఇండస్ట్రీస్ కానీ మట్టపల్లి వారధి దామర చెర్ల వారధి చాలా మంచిగా ఉంటాయి అధ్యక్ష. దయచేసి దాన్ని రోడ్డు నిర్మాణాన్ని అంటే రెన్యువేషన్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక చిన్నది, మన మీ ద్వారా మన మంత్రి గారు మల్లారెడ్డి గారికి కోరుతా ఉన్నాం అధ్యక్ష. మన దగ్గర ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి పెడుతున్నామని చెప్పి మాకు లెటర్ కూడా పంపారు అధ్యక్ష. అది ఏ స్థాయిలో ఉంది, ఎందుకంటే దానికి కావాల్సిన 5 ఎకరాల ల్యాండ్ కూడా నేను దాన్ని గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేపించి పంపించాను, అది ఏ రకంగా ఉందో చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు సెస్ ద్వారా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3 కోట్ల రూపాయలు కార్మిక భవనానికి నిర్మించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కార్మిక భవనాలుంటే మనం దాదాపు ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ, కార్మికుల సంక్షేమం కోసం కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నడుపుకోవడానికి కానీ వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మల్లారెడ్డి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో స్కిల్ డెవలప్మెంట్లో దాదాపు 16 డిపార్ట్మెంట్లలో స్కిల్ డెవలప్మెంట్ కింద ఫండింగ్ ఉంది అధ్యక్ష. ఏది రూరల్ డెవలప్మెంట్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, అన్నిటికి కూడా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మన లేబర్ డిపార్ట్మెంట్కి కానీ, ఇట్లా 16 డిపార్ట్మెంట్లలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా ఒకే అంబ్రిలా కింద తీసుకొచ్చి తెలంగాణ స్కిల్ మిషన్ ఏర్పాటు చేయాలని మీ ద్వారా మన మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి, మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి ఒక చిన్న విన్నపం అధ్యక్ష. ఏంటంటే మన దగ్గర లింక్ రోడ్లు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, మన దగ్గర పొలాలలో ఇంతకుముందు లింక్ రోడ్లు వేయాలంటే మార్కెట్ కమిటీల నుంచి వేసుకునేది అధ్యక్ష. అయితే ఈ మధ్య మార్కెట్ కమిటీలో ఫండ్స్ లేకపోవడం వల్ల దయచేసి లింక్ రోడ్ల నిర్మాణానికి దృష్టి పెట్టి చాలా వరకు పొలాలకు రాకపోకలు రావడానికి డబ్బులు లేకుండా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని లింక్ రోడ్ నిర్మాణానికి ఏమన్నా డబ్బులు పెట్టినరా అని మీ ద్వారా అడగటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.